సహోదరుడు అనిల్ గారు ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు అయ్యారు మొదటి ప్రశ్న క్రీస్తునందు ఉండడం అనగా ఏమిటి ఒక వ్యక్తి క్రీస్తునందు ఉన్నాడా లేదా అని ఎలా చెప్పగలం క్రీస్తునందు ఉండడం ఎలా ఏ శిక్ష విధి లేదు అనగా అర్థం ఏమిటి క్రీస్తునందు నేను ఉండాలి అంటే నేను ఏమి చేయాలి అనేది వారి ప్రశ్నలు అయ్యారు అయితే కొంప తీయకుండానే ఎలూరు చాలా సంతోషం అనిల్ బాబు గాడ్ బ్లెస్ యూ ఐ హోప్ యు వాచింగ్ మీ గాడ్ బ్లెస్ యూ బేటా క్రీస్తు నందు ఉండుట అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద డబ్బా మీద క్రీస్తు అని రాసుకొని దాని లోపల కూచోడవు అని కాదు అలా ఉంటే ఇప్పుడు క్రీస్తు ఈ డబ్బా పేరు క్రీస్తు క్రీస్తు లోపల అంటే డబ్బా లోపల ఉన్న క్రీస్తు లోపల ఉన్నానని ఫీల్ అయిపోవడం కాదు క్రీస్తు నందు ఉండుట అంటే ఇప్పుడు వెరీ సింపుల్ బాబు నమ్మి సువార్తను నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్నాడు ఈ నమ్మి సువార్తను నమ్మి మారు మనస్సు పొంది నీటిలో బాప్తిస్మం పొందిన వీళ్ళందరూ కూడా ఒక పని చేసేసారట వాళ్ళు ఏం పని చేశారో చూడండి నాయన మేమి బైబిల్స్ చూడండి గలతీ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన గలతీ మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు మూడు ఇరవై ఏడు గలతి నమ్మి బాప్తిస్మ పొందడం కీలకం అని చెప్పి అందుకే ఇక అది జరగకముందు వాడు లోక సంబంధి చీకట్లో ఉన్నాడు అలాగే చచ్చితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా వాడు నరకాగ్ని గుడ్డానికి వెళతాడు వాడు ఎంత మంచిగా నీతిగా బ్రతికినా ప్రయోజనం లేదు చాలా మంచోళ్ళు కూడా సువార్తను నమ్మి బాప్తిమం పొందకుండా చచ్చిపోతే గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ ఈ మంచోళ్ళు కూడా అగ్నిగుండానికి వెళ్తారు గనక సువార్తను నమ్మాలి యేసు నా కొరకు మరణించి తిరిగి లేచాడు నా జన్మ కర్మ పాపములకు యేసు సెలవు మీద పరిహారముగా క్రయధనము విమోచన కొరకు అవసరమైన ఖరీదు చెల్లించినాడు యేసు మరణించి మళ్ళీ లేచాడు ఏసు పరిశుద్ధుడు ఏసే సృష్టికర్త ఏసే నన్ను కన్నాడు నన్ను పుట్టించాడు కనుక ఇంత బాధపడ్డాడు నాకు ఆయనే నా దేవుడు అని నమ్మి ఏసయ్యా నా హృదయంలో రమ్మని పిలవాలి పిలవకపోతే రాడాయన ఎందుకు వస్తాడు మర్యాదస్తుడు వస్తాడు పిలిస్తే వచ్చేవాడు అతిథి మర్యాద వస్తాడు పిలవకుండా కన్నం వేసుకుని వచ్చేవాడు దొంగ ఏసవి దొంగ కాదు అలా రాడు పిలవాలి పిలిస్తే వస్తాడు వచ్చాక ఆయన స్థుతించి ఆయన మాటకు విధేయులమై నీళ్లలో ముంచడము బాప్తీసము పొందాలి అది ఆ తరువాత మిగతా అనుభవాలు ధన్యతలు ఆశీర్వాదాలు అన్నీ మొదలవుతాయి ఎప్పుడైతే బాప్తీసం పొందామో మీరు క్రీస్తును ధరించుకున్నారు ఇప్పుడు నేను ఈ కోర్టు ధరించుకున్నాను ఇప్పుడు నాకు చెప్పండి నేను కోట్ లోపల ఉన్నానా లేదా అంటే ఉన్నాను ఈ కోర్టును ధరించుకున్నట్టు కోర్టు లోపల నా దేహం ఉన్నట్టు క్రీస్తుని మనం ధరించుకున్నాం అప్పుడు క్రీస్తు నందు మనం ఉన్నట్టు లెక్క ఈ కోర్టు లోపల నా బాడీ ఉన్నట్టు తర్వాత క్రీస్తు నందు నమ్మి బాప్తిజం పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తు లోపల ఈ ఇవానికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు ఇంకా క్రీస్తులో ఉన్నవాళ్ళని గురించి ఏమన్నాడు ఇంకేమీ ప్రశ్నలు అడిగాడు బాబు క్రీస్తు నందు ఉండడం ఎలా అయితే ఉండడం అంటే ఇలా నమ్మి బాప్తి పొందడం క్రీస్తులందు ఎలా ఉండాలి అంటే క్రీస్తులో అది ఇంక బ్యూటిఫుల్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ బట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇట్ ఇన్ ఇన్వోక్స్ ఇట్ ఇన్ వైట్స్ ఇన్వోక్స్ ఆ బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే క్రీస్తుల్లో ఉండడం అంటే ఏంటో చెప్పాను క్రీస్తులో ఉన్న నేను ఏమేం చేస్తూ ఉండాలి అంటున్నాడు ఆయన ఏం చేయాలో చెప్తాను వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్ ఈజ్ కమింగ్ అవుట్ ఏంటంటే అసలు బాప్తిజం ఎందుకు పొందుతున్నాము అంటే యేసుక్రీస్తు తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారకుడాము యేసు ప్రభు వారు తనకు విధేయులైన వాళ్ళకే నిత్య రక్షణ ఇస్తాడు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం పదవ వచనం యేసు ప్రభు వారి ఎలాంటి రక్షణ ఇస్తాడు అంటే నిత్య రక్షణ ఇస్తాడు మూడు నాళ్ళు ఉండి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఊడిపోయే రక్షణ కాదు నిత్య యుగముల పాటు ఉండే రక్షణ ఏసీ ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఇంత గొప్ప నిత్య రక్షణ గొప్ప రక్షణ అంటే తనకు లోబడిన వాళ్ళకే ఇస్తాడు అంటే ఇవ్వడమే జరగక ముందు రక్షణ ఇవ్వడమే జరగక ముందు ఇతడు విధేయుడా కాడా ఈమె విధేయురాలా కాదని ఆయన ముందు చూసుకుంటాడు విధేయుడు అని ఆయనకు ఖరారు అవుతేనే ఆయనకు గ్యారంటీ దొరికితేనే ప్రూఫ్ అవుతేనే అప్పుడు ఇస్తాడు నిత్య రక్షణ అంటే వీడు విధేయులా కాదా అని ఎలా చూడాలి ఎవరైనా ఎప్పుడైనా కామన్ సెన్స్ క్వశ్చన్ ఎవడైనా వాడి విధేయుడా కాదా మనం తెలుసుకోవాలంటే ఒక పని అప్పగించి చూడాలి వాడు చేస్తాడో చేయడు చేస్తే విధేయుడు చేయకపోతే ఆ విధేయుడు గనక రక్షణ అనేది ఇవ్వకముందు వాడు విధేయుడా కదా అంటే ఒక ఆజ్ఞ ఉండాలి రక్షణ పొందని వాళ్ళకు ఒక్కటే ఆజ్ఞ ఉంది బైబిల్ మిగతావన్నీ రక్షణ పొందిన వాళ్ళకు ఉన్న ఆజ్ఞలు మిగతా ఆజ్ఞలన్నీ రక్షింపబడిన వాళ్ళకు ఉన్న ఆజ్ఞలు రక్షణ పొందక ముందే రక్షణ పొందడం కోసం ఇచ్చిన ఒకటి ఆజ్ఞ నీటి బాప్తిస్మము కనుక నీళ్ళ బాప్తిస్మం పొందేవాడు ఎందుకు పొందుతున్నాడు అంటే రక్షకుడు పొందమని చెప్పాడు కనుక నేను పొందుతున్నాను అనుకుంటున్నాడు వీడు ఇచ్చే అయ్యగారు ఏమనుకుంటున్నాడు నన్ను సేవకు పంపించిన క్రీస్తు ప్రభువు వారు ఇవ్వమన్నాడు కనుక నేను ఇస్తున్నాను ఆయన ఇవ్వమన్నాడు కనుక ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను ఆయన పొందమన్నాడు కనుక పొందుతున్నానని అతడు అనుకుంటున్నాడు ఇద్దరు నాకే లోబడుతున్నారని మురిసిపోయి రక్షకుడు దిగొస్తాడు వాడికి నూతన జన్మ అనుభవం కలిగిస్తాడు కనుక విధేయతతో మన రక్షణ ప్రారంభమైంది విధేయత చూపి బాప్తి పొందాం బాప్తి పొందడం ద్వారా అంటే విధేయత చూపడం ద్వారా మనం క్రీస్తులో ప్రవేశించాం క్రీస్తును తొడుక్కున్నాము అయితే విధేయులకే రక్షణ ఇస్తాడు అన్న దగ్గర ఒక చిన్న కిటుకు చిన్న ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది అదేంటంటే భారతదేశం పొంది ఇవాళ మనం లోబడ్డాం ఈరోజు లోపడ్డాం మరి రేపు లోబడమా రేపు లో లోబడవద్దా ఎల్లుండి లోబడొద్దా ఇంకా అవతల ఇల్లుండి ఇంకా వచ్చే నెల వచ్చే సంవత్సరాలని లోబడవద్దా లోబడడం అనేది బాప్తిస్మము ద్వారా మనం ప్రారంభించాము వీ హ్యావ్ బిగన్ ద ప్రాసెస్ అండ్ కంటిన్యూయల్ న్యూ లైఫ్ స్టైల్ ఆఫ్ ఒబేయింగ్ జీసస్ వెన్ వీ హేకిన్ వాటర్ బ్యాప్టిజం లోబడి జీవించే కొత్త లైఫ్ స్టైల్ మనం మొదలుపెట్టాము బాప్తిస్మం ద్వారా కనుక బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తు లోపల ఉన్నాడు ఏమేం చేస్తుండాలి అంటే యేసుకు లోపడుతూ ఉండాలి వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ నువ్వు నువ్వు క్రీస్తు లోపల ప్రవేశించావు బాప్తిస్మ జలాలలో దేవునికి విధేయత చూపి ప్రవేశించావు ఆ విధేయత ప్రతిరోజు ప్రతి గంట ప్రతి గడియ ప్రతి నిమిషం చూపుతూ ఉండాలి అంటే క్రీస్తులో ఉన్నవాడు ఎవ్రీ మూమెంట్ ప్రశ్నించుకోవాలి నేను ఇప్పుడు ఏం చేస్తే ఏ సై సంతోషిస్తాడు నేను ఇప్పుడు అనుకున్న ఏ పని చేస్తే ఏ సై సంతోషిస్తాడా దుఃఖపడతాడా నేను ఇలా చేస్తే ఆయనకు కోపం వస్తుందా సంతోషం కలుగుతుందా బైబిల్ ఒప్పుకుంటుందా ఒప్పుకోవట్లేదా నేను ఈ పని చేస్తే ఎవరికైనా నష్టమా ఎవరికైనా నష్టమైతే నేను చచ్చిన పని చేయకూడదు ఎవరికి నష్టం కలిగించనిదైతే దేవుడు బాధపడతాడా దేవుడు బాధపడితే చేయదు ఇలాగ నిమిష నిమిషము నా రక్షకునికి ఇది ఇష్టమా కాదా అని ఆలోచించుకుంటూ బైబిల్లో ఏవైతే చేయమని ఖండితంగా ఆజ్ఞాపించాడో అవి చేయటం ద్వారా విధేయత చూపాలి మరి బైబిల్లో ఏదైతే వద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించి నిషేధించాడో అవి మానేయటం ద్వారా విధేయత చూపాలి ఆ ఆజ్ఞలనేవన్నీ కూడా అయిపోయిన తర్వాత కూడా మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినాలి నిమిష నిమిషం ఆత్మస్వరాన్ని వింటూ లేఖన స్వరాన్ని వింటూ దేవుని వైపు చూస్తూ దేవునికి భయపడుతూ అన్ని కార్యక్రమాలు మనం చేయాలి క్రీస్తులో నేను ఎలా ఉండాలంటే ఇలా ఉన్నప్పుడే విధేయత చూపడం ద్వారా ఎంటర్ అయ్యాను విధేయత కొనసాగడం ద్వారా క్రీస్తులో నిలిచి ఉంటాం క్రీస్తులో నిలిచి ఉంటాం అంతే లోబడమే ఇంకా వేరే ప్రాసెస్ లేదు ఎదున తోటలో అవిధేయత ద్వారా పాపం ప్రవేశించింది ఇక్కడ విధేయత ద్వారా రక్షణ కలుగుతుంది రక్షణ కొనసాగుతుంది అది విషయం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ please uh, like and subscribe the Yadar Dhawadi tv youtube channel god bless you